పైకుట్రా ఈ నెల 15వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నోవోటెల్ హోటల్ కు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తరలి వెళ్తున్న సమయంలో ఆయనపై దాడి చేయడానికి బలమైన కుట్ర జరిగిందని ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందులో భాగమే అంధకారం. పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్న మార్గంలో విద్యుత్ సరఫరాను ఆపేశారు. అంతా చీకటి. మొబైల్ ఫోన్ల వెలుతురులో ఆయన ప్రయాణం కొనసాగింది. పవన్ కళ్యాణ్ గారిని వేలాది మంది జన సైనికులు, వందలాది వాహనాలు అనుసరించడం, జనసేనాని అప్రమత్తంగా ఉండడంతో కిరాయి వ్యక్తులు సాహసం చేయలేకపోయారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విమానాశ్రయం నుంచి జనసేనాని ర్యాలీగా వస్తున్న సందర్భంలో అలజడి అల్లరి సృష్టించి జనసేనానిపై దాడికి పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ర్యాలీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాకా పవన్ కళ్యాణ్ గారి వాహనాన్ని డీసీపీ నాగన్న గారు అనుసరించారు. రైల్వే కాలనీ కూడలిలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద డీసీపీ సుమిత్ గరుడ గారు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి వాహనం పైకెక్కి ఆయనను అదిలించడం ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ఆవేశానికి లోనైనా చుట్టూన్న జన సైనికులు కూడా ఆవేశానికి గురయ్యే అవకాశముంది. చుట్టూ చీకట్లు. ఇదే అదునుగా ముందస్తు పథకం ప్రకారం ర్యాలీని అనుసరించిన కిరాయముకలు పవన్ కళ్యాణ్ గారిపై దాడి చేసేవారు. సుమిత్ గరుడ గారు ఎంత రెచ్చగొట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సంయమనం పాటించడంతో కుట్రదారుల పన్నాగం పారలేదు. ర్యాలీకి ముందు రోజు రాత్రి విశాఖపట్నంలో ఒక ముఖ్యమైన వ్యక్తింట్లో పైవాళ్లు ఆదేశించడంతో ఈ కుట్రకు రూపకల్పన జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే మార్గంలో అంధకారం అలుముకునేటట్లు అప్పుడే ఆలోచన చేశారు. కొందరి వ్యక్తుల ఫోన్ సంభాషణల ద్వారా ఈ కుట్రను తెలుసుకున్న ఢిల్లీ వర్గాలు రానున్న రోజులలో అప్రమత్తంగా ఉండవలసిందిగా జనసేన నాయకత్వానికి హెచ్చరికలు చేశారు. సిద్ధవటంలోనే పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటన ఖరారు. ఆగస్టు 20న కడప జిల్లా సిద్ధవటంలో జనసేన రైతు భరోసా యాత్ర మరుసటి రోజు 21న తిరుపతిలో జనవాణి కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంలోనే విశాఖపట్నంలో 3 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు జరపాలని నిర్ణయం జరిగింది. 22వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ పర్యటనను ఖరారు చేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. జనవాణి, జనసేన భరోసా ఉత్తరాంధ్రలో ఒకటి. మీ సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు మీ అర్జీ తీసుకుంటారు. దయచేసి అందరు తరలి రండి. సెప్టెంబర్ లో జనవాణి నిర్వహించడానికి విశాఖ డాబా గార్డెన్స్ లో ఉన్న సీతారామరాజు ఆడిటోరియం కోసం జనసేన స్థానిక నాయకత్వం ప్రయత్నించింది. ఆడిటోరియం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అక్టోబర్ నెలకు వాయిదా పడింది. అక్టోబర్ 7న పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారి ఫ్లైట్ టికెట్లను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుక్ చేశారు. విశాఖ పర్యటనపై అధికారిక ప్రకటన. సభా నిర్వహణకు అనుమతులు రాకుండా ఆడిటోరియంలు, హోటల్ రూమ్లు సైతం ఇవ్వకుండా వైసీపీ ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడటం, అనుమతులు ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టడం వారికి పరిపాటిగా మారిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం షెడ్యూలు ఖరారైనప్పటికీ అన్ని అనుమతులు పొందడం పూర్తయ్యాకే కార్యక్రమం గురించి అధికారికంగా పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటిస్తుంది. అందువల్ల ఈ కార్యక్రమం చాలా ముందస్తుగానే నిర్ణయమైనప్పటికీ అక్టోబర్ 10న ప్రకటించడం జరిగింది. అప్పటికి అనుమతుల తతంగం పూర్తయింది. 8న విశాఖ గర్జనకు పిలుపు. విశాఖపట్నంలో గర్జన నిర్వహించాలని వైసీపీ ఆధ్వర్యంలోని జేఏసీ అక్టోబర్ 8న పిలుపునిచ్చింది. మరి 7వ తేదీనే నిర్ణయమైన జనసేన కార్యక్రమం గర్జనకు పోటీ ఎలా అవుతుంది? గర్జనకు వ్యతిరేకంగా జనవాణి కార్యక్రమాన్ని విశాఖలో జనసేన నిర్వహించిందని ఎలా అడ్డగోలుగానగలరు? అధికారం మీ చేతుల్లోనే ఉందిగా. విమానం టికెట్లు ఎప్పుడు బుక్ అయ్యాయో, 7వ తేదీన ఆడిటోరియం నిర్వాహకులను జనసేన నాయకులు సంప్రదించారో లేదో నిర్ధారించుకోవచ్చు. జనసేనపై ఎంత బురద చల్లాలని ప్రయత్నించినా ముందుగా అవి మీ చేతులనే మకిలి చేస్తాయి. జనసేన మాత్రం ప్రజాదరణతో ప్రకాశిస్తూనే ఉంటుంది. వైసీపీ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారే లక్ష్యంగా ఎలాంటి కుట్రలకు తెరతీసిందో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నోవోటెల్ దిగ్బంధనం. పవన్ కళ్యాణ్ గారే లక్ష్యం. 15వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ గారు నోవోటెల్ హోటల్ కు చేరుకున్నారు. 6వ అంతస్తులో బస చేశారు. అదే అంతస్తులో పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పీఎస్సీ సభ్యులు నాగబాబు గారు బస చేశారు. మరికొన్ని గదుల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఆ రోజు రాత్రి పోలీసు బలగాలు వందల సంఖ్యలో నోవోటెల్ ను చుట్టుముట్టి భయానక వాతావరణం సృష్టించారు. పార్టీ అధ్యక్షులను కలిసేందుకు వచ్చిన పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రదేశాలకు తరలించడం మొదలు పెట్టారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బస చేసిన 6వ అంతస్తులోకి పోలీసులు ప్రవేశించి జనసేన నాయకులను బరబరా ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు. అర్ధరాత్రి మరోమారు ప్రవేశించి పవన్ కళ్యాణ్ గారు ఉన్న గదిని తనిఖీ చేయాలని ప్రయత్నించారు. ఆ గది ముందు హంగామా సృష్టించారు.
అదే విధంగా నాదెండ్ల మనోహర్ గారి గది ముందు అదే రీతిలో పోలీసులు ప్రవర్తించారు. నాగబాబు గారి వ్యక్తిగత సిబ్బందిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆరోంతస్తులో ఉన్న పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి యశస్వి గారిని బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి నిబంధనలకు నీళ్లొదిలారు. మహిళలను రాత్రిపూట అరెస్ట్ చేయరాదని నిబంధనలు చెబుతున్న మగ పోలీసులే ఆమెను అరెస్ట్ చేస్తే పోలీసు వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఆ రోజు పోలీసు వ్యవస్థను చెప్పుచేతల్లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి రాష్ట్రంలో అలజడిరేపాలని కుట్ర పన్నినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. తుని నుంచి అదే కుతంత్రం. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కుట్రనే నమ్ముకుంది. సామాజిక వర్గాల మధ్య అలజడిరేపే కుతంత్రాలకు రచన చేస్తుంది. తునిలో కాపులకు సంబంధించిన సమావేశంలో రేలుదహనం ఘటన వెనుక ఎవరున్నారు, కుట్రను రచించిందెవరు అంటే వేళ్లన్నీ వైసీపీనే చూపిస్తాయి. నాలుగేళ్ల కిందట విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి నాటకాన్ని వైసీపీ అధినేత ఎలా రక్తి కట్టించి సానుభూతి పొందే ప్రయత్నం చేశారో అందరూ చూశారు. పులివెందుల గొడ్డలి కథ కూడా అలాంటిది. బాబాయి వివేకానందరెడ్డి హత్య ఘటనకు ఎన్ని రంగులు పులిమారో అందరం చూశాం. ఆ హత్యకు కడప ఎంపీ సీటు తగాదాయే కారణమా అంటే వాస్తవమేనని వైసీపీ అధినేత సోదరి ఢిల్లీలో చెప్పారు. పచ్చని కోనసీమలో చిచ్చు రగిల్చిన పాపం ఎవరిది, కులాల కుంపటి రగిలించాలని చూశారు. అందులో భాగంగానే తమ క్యాబినెట్ సహచరుడి ఇంటిని తగలబెట్టించారు. ఓ శాసనసభ్యుడి ఇంటిని ధ్వంసం చేయించారు. అమలాపురంలో సృష్టించిన ఈ విధ్వంసంతో కులాల మధ్య గొడవలు రేపి సామాజిక అశాంతి నెలకొనేలా చేయాలని చూశారు. జనసేన అంటే వైసీపీకి భయం. జనసేనకు రోజు రోజుకి పెరుగుతున్న జనాదరణ చూసి వైసీపీ నాయకులకు భయం వణుకు పట్టుకున్నాయి. అందువల్లే జనసేన ఏ కార్యక్రమం నిర్వహించినా కార్యక్రమం ముగిసి ముగియగానే వైసీపీ జాతరత్నాలు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి నిర్లజ్జగా నిస్సిగ్గుగా అవాకులు చవాకులు పేలుతారు. అధికారం తమ చేతుల నుంచి జారిపోతుందని భయం. అధికారం పోతే వారి పరిస్థితి ఏమిటో వారికి తెలియడం వల్లే ఈ కుట్రలు కుతంత్రాలు. జనసేన సేన 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 జనసేన సేన సేన సేన.